छत्तीसगढ़ इंजनीर मावोईस्ट किड्नैप बीजापूर जिला मनकेली घट गोर्ना मध्य पीएमजीवाईसी रोड निर्माण जरूर పనులు ఎలా సాగుతున్నాయో తెలుసుకునేందుకు తనిఖీలకు వెళ్లిన సబ్ ఇంజనీర్ అజయ్ రోషన్ను బీజాపూర్కు చెందిన అటెండర్ లక్ష్మణ్ను గురువారం మావోయిస్టులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. అధికారి కిడ్నాప్ అయిన సమాచారాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మరుసటి రోజు అటెండర్ లక్ష్మణ్ను మావోయిస్టులు వదిలిపెట్టారు. సబ్ ఇంజనీర్ మాత్రం ఇంకా మావోయిస్టుల చెరలోనే ఉన్నాడు. కిడ్నాప్ చేసిన అజయ్ రోషన్ను విడిచిపెట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ నడి తెలుసుకుందాం. శ్రీధర్, మావోయిస్టులు ఈ అధికారికి సంబంధించి అంటే ఏంటి, వాళ్ళ డిమాండ్లకు సంబంధించి కానీ తర్వాత ఇతనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ చెప్పారా? పవన్, ఈ అజయ్ రోషన్, సబ్ ఇంజనీర్ అజయ్ రోషన్ ఇంకా మావోయిస్టులు చెరలోనే ఉన్నారు. ఆయన రహదారి నిర్మాణ పనులను పరిశీలించడానికి వెళ్లి రహదారి నిర్మాణ పనులు పరిశీలిస్తున్న క్రమంలో అజయ్ రోషన్, సబ్ ఇంజనీర్ అజయ్ రోషన్ తో పాటు అజయ్ అటెండర్ లక్ష్మణ్ బీజాపూర్ ను కూడా ఇద్దరిని మావోయిస్టులు అపహరించడం జరిగింది. వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం జరిగింది. అయితే మావోయిస్టులు ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటనేది కూడా ఇప్పటివరకు బయటకు తెలియని పరిస్థితి. బీజాపూర్ జిల్లా మన్కేలి ఘట్ గోర్నా వద్ద రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ రహదారి నిర్మాణ పనులు పరిశీలించడానికి సబ్ ఇంజనీర్ అటెండర్ ఇద్దరు కలిసి వెళ్ళారు అన్నారు. సబ్ ఇంజనీర్ అజయ్ రోషన్, అటెండర్ లక్ష్మణ్ బీజాపూర్ ఇద్దరు కలిసి కూడా ఇద్దరు వెళ్లి ఆ రహదారి నిర్మాణ పనులను పరిశీలిస్తున్న క్రమంలో ఈ కిడ్నాప్ జరిగింది. అయితే గతంలోనే అనేక సార్లు మావోయిస్టులు రహదారి నిర్మాణ పనులను నిలిపివేయమని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా పనులు కొనసాగుతున్నాయి. పనులు పరిశీలించడానికి అధికారులను ఈ క్రమంలో మావోయిస్టులు కిడ్నాప్ చేయడం జరిగిందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే కిడ్నాప్ చేసిన వారిలో అటెండర్ లక్ష్మణ్ ను మావోయిస్టులు శుక్రవారం విడిచిపెట్టారు. నిన్న సాయంత్రం లక్ష్మణ్ ను మావోయిస్టులు విడిచిపెట్టేశారు. ఇంకా మావోయిస్టుల చెరలోనే సబ్ ఇంజనీర్ అజయ్ రోషన్ ఉన్నారన్నమాట. అయితే అజయ్ రోషన్ కిడ్నాప్ గురయ్యారు, మావోయిస్టులు అపహరించారని చెప్పేసి వారి అజయ్ రోషన్ కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, భయాందోళన వ్యక్తం చేస్తున్నారు, మావోయిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అజయ్ రోషన్ క్షేమంగా విడిచిపెట్టమని చెప్పేసి ప్రాధాయపడుతున్నారు. పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మావోయిస్టులకి అజయ్ రోషన్కి ఎటువంటి హాని తలపెట్టవద్దని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పటి వరకు మావోయిస్టులు ఎటువంటి డిమాండ్స్ కూడా స్పష్టం చేయని పరిస్థితి ఉంది. అజయ్ రోషన్ కి అటెండర్ లక్ష్మణ్ ని విడిచిపెట్టి అజయ్ రోషన్ ని మావోయిస్టులు వారి చేరలో ఉంచుకోవడం పట్ల కూడా అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ లక్ష్మణ్ ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు, ఏం జరిగింది, ఏంటి, ఎక్కడ తీసుకెళ్లారు, ఏ ప్రాంతానికి తీసుకెళ్లారు, అక్కడ అజయ్ రోషన్ పరిస్థితి ఎట్లా ఉంది, మావోయిస్టులు తనకి ఏం చెప్పారనే దానిపైన కూడా విచారణ జరుగుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకు